హెడ్ చైర్మన్ గారు మరి కౌన్సిలర్స్ సహకరించిన మన ఆర్గనైజర్స్ అన్న దగ్గరికి రావాలి బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది క్లాస్ కొట్టారు బాబు చాలా కష్టపడే అంపైర్ 178 రన్నులు 10 ఓవర్లలో ద్వితీయ బహుమతి రన్నర్స్ అందుకుంటున్నారు సీజన్ 2 రన్నర్స్ అయిన రమేష్ రెడ్డి గారికి మరొకసారి క్లాస్ అయ్యప్ప లెవెన్ టీమ్ క్యాప్టెన్ ఈరోజు గత వారం రోజులుగా మా తమ్ముడు నరేష్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో వాళ్ళ తమ్ముడు అందరూ కూడా మంచి బ్రహ్మాండంగా ఆటపడంతో గడిపిండు మహబూబ్ నగర్లో మరి ఎన్నో స్టేడియాలు అవుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి స్టేడియం కూడా మీరు చూస్తున్నారు అత్యంత అద్భుతంగా ఇండోర్ స్టేడియంతో పాటు అన్ని హంగులతో అక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఎంవిఎస్ కాలేజ్ కూడా ఇంకొక స్టేడియాన్ని కూడా కొత్త మరొక స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఒకటే స్టేడియం అది కూడా ఆడుకోవాలి ఏమి ఉండకూడదు నీళ్ళు ఉండకుండా కూర్చోడానికి ఏమి ఉండకూడదు ఆడుకోవడానికి ఏమి ఉండదు వీళ్ళు అత్యంత అద్భుతంగా ఒక స్టాండర్డ్గా రెండు స్టేడియాలు కూడా తయారు చేసి విద్యార్థులకు అందజేస్తాం ఎప్పుడైతే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాడో ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని ఆలోచనలు వస్తాయి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా లేకపోతే మాత్రం ఏది కూడా రాదు ఈరోజు ఇంకా మంచి మా రాజు ఇక్కడ అందరూ చాలామంది చూస్తుంటే మా గౌరవనీయులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు మార్కెట్ వైస్ చైర్మన్ ప్రాంతాలలో కూడా క్రీడా మైదానాలు కోడూరు దగ్గర తర్వాత అదేవిధంగా మామూలుగా వనమాడలో కూడా హెడ్ క్వార్టర్లో కూడా మామూలుగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం మాత్రం ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇక్కడిని ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఈరోజు చదివితే ఎట్లా ఉద్యోగం వస్తుందో ఆటలతో కూడా ఉద్యోగాలు వస్తాయని భరోసా ఇలా కల్పించడం ఇంకా ఎన్నో ఎన్నో మహబూబ్ నగర్లో ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్లు షటిల్లు ఎన్నో రకాలుగా విద్యార్థులు వేరే వాళ్ళు కూడా ప్రైవేట్లో కూడా ఈ రోజు కూడా ఒకటి ఉంది ప్రైవేటు నరేంద్ర వల్ల కూడా చేసింది కనుక మీరందరూ కూడా ఎప్పుడు జీవితాంతం ఇంట్లో ఆడుకుంటూ మంచి చదువుకొని యోగ్యులు కావాలని భవిష్యత్తు మామూలు గారు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే నర్సింగ్ కాలేజ్ ఓపెన్ చేసి వచ్చిన 4 ఇయర్స్ కోర్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది పీజీ వచ్చి పీజీ సీట్లు వచ్చినాయి మెడికల్ రంగంలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది త్వరలోనే ఫిజియోథెరపీ కాలేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అన్ని కాలేజీలు అన్ని ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ దీని వెనకాల ఇప్పుడు అనిపించే ప్లేస్ వచ్చే సంవత్సరం చూస్తామని ఇట్లా చూడాలి దాదాపు 500 కోట్లతో పెద్ద ఇంకొక హాస్పిటల్ ఇక్కడనే నిర్మిస్తూ ఉన్నాం ఎవరికైనా సుస్థ అయితే హైదరాబాద్ పోవాలి చనిపోయిన తర్వాత బండ్లు వేసుకొని రావాలి అంబులెన్స్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు చుట్టుపక్కల నుంచి మన మండలాల నుంచి వచ్చారు షాద్నగర్ నుంచి వచ్చారు తర్వాత నారంపేట ఇట్లకే చూడండి లోకల్ టీమ్స్ మొత్తం చాలా మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం వచ్చారు